கழல் மலை பூரிப்ப கழல் வளை பூரிப்ப யாம் கண்டு கை தொழக்கூடும் கொலோ குழல் என்ன யாழும் என்ன குழல் என்ன யாழும் என்ன குளிர் சோலையுள் தேனருள்தி சோலையுள் தேனருள்தி மழலை வரிவண்டுகள் இசை பாடும் வண்டுகள் இசை பாடும் இசை பாடும் திருவல்லவாழ் சுழலின் மலி சக்கர பெருமானது தொல்லருளே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்தனம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹசிரசாகோபனிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். நம்மாழ்வார்லு அனுகிரகிச்சினட்டுவண்டி திருவாழ்மொழி சாந்தோக்யோபனிஷத்சாரம். சாந்தோக்யோபனிஷத்துல உள்ளட்டுவண்டி வேதாந்தார்த்தமுலன்னிட்னி கூட சாலா சுலபமைனட்டுவண்டி ரீதிலோ உபதேசிச்சேட்டுவண்டி கொப்ப பிரபந்தம் திருவாழ்மொழி பிரபந்தம். ஈ பிரபந்தம்லோ நம்மாழ்வார்லு தாய்மாரவஸ்தா தோழிமாரவஸ்தா நாயிகாவஸ்தா அனேட்டுவண்டி மூடு அவஸ்தலனு தானு தனப்பை ஆரோபிச்சுக்கொனி அநேகமைனட்டுவண்டி பாசுரமுலனு செப்பார். இது ஒக சாகித்ய நியமம், சாகித்ய மரியாதை அண்டார். அண்டே முக்கியங்க தாமு தாமுகானே உண்டி உபதேசம் சேசேட்டுவண்டி விதானம் ஒகட்டைதே தமயந்து కొన్ని ఆరోపించుకొని చెప్పేటువంటి విధానం సాహిత్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే తాముగా చెప్పేటువంటి ఉపదేశాలు కొన్ని అయితే ఎవరునో తమయందు ఆవహింపజేసుకొని చెప్పేటువంటి విధానం ఇది మనకు వేదములలో కూడా కనిపిస్తుంది. ఇలాంటి పద్ధతి వేదాలలో అలాగే పురాణాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది సామాన్యమైనటువంటి వ్యక్తులు అసామాన్యమైనటువంటి రీతిలో చేసేటువంటి ఉపదేశాలు కనిపిస్తాయి. ఇక్కడ సామాన్యము అసామాన్యము అని చెప్పడంలో భగవంతుడు తనంతట తానుగా చెప్పేటువంటి ఉపదేశాలు కొన్ని అయితే భగవంతుడు చెప్పేటువంటి ఉపదేశాలలాగానే కొంతమంది భక్తులు కూడా చేసేటువంటి ఉపదేశాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. ఆ ఉపదేశాలంటే చెప్పేటప్పుడు వాళ్ళు తమనే ఒక దైవంగా చెప్పుకోవడం, అహం ప్రభుహు అహం విశ్వం అని ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఇది ఇలాగ ఎవరు చెప్తారు అని అంటే మనకు ప్రహ్లాదుడు కూడా ఈ మాట చెప్పడం కనిపిస్తుంది. ప్రహ్లాదుడు కూడా నేనే ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని అని అంటాడు. అంటే భక్తుడుగా ఉండేటువంటి ఒక ప్రహ్లాదుడు నేనే ఈ సమస్త విశ్వాన్ని, ఈ సృష్టి చేసిన వాడిని నేనే, లయం చేసిన వాడిని నేనే అని చెప్తున్నాడు అని అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక భక్తుడుగా ఉండేటువంటి ప్రహ్లాదుడు నేనే ఇదంతా అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే తన యందు భగవద్ ఆరోపణం చేసుకొని తాను చెప్పేటువంటి మాట అని దానికి మన పెద్దలు వ్యాఖ్యానాన్ని చెప్తారు. కారణం ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తాను నిరంతరం దేన్నైతే భావిస్తాడో ఆ భావించేటువంటి పదార్థంగా మారిపోతాడు అని పెద్దలు అంటారు. లోకంలో కూడా మనం చూస్తుంటాం పరశువేది అని ఒక వస్తువు, అదేం చేస్తుంది పరశువేది అని అంటే ఇనుముని కూడా బంగారంగా మార్చేస్తుంది అని అంటారు.
ఇనుము లక్షణం కలిగి ఉంటే దాని దగ్గరికి పరశువేది అనేటువంటి దాన్ని తీసుకువెళితే అదేం చేస్తుంది అని అంటే దానితో కలయిక వల్ల ఆ పరశువేదితో కలయిక వల్ల ఇనుము బంగారం అయిపోతుంది. అంతేకాకుండా మన లోకంలో కూడా కొన్ని చూస్తుంటాం, ఒక గొంగళి పురుగు అదేమవుతుంది సీతాకోక చిలుకలాగా మారిపోతుంది, ఒక తుమ్మిద లాగా ఒక పురుగు తుమ్మిదలాగా అయిపోతుంది అని. ఇలాగ మనకి లోకంలో ప్రకృతిలో కూడా ఇలాంటివి మనం చూస్తాం. ఒక పూర్తిగా ఒకదానితో సహవాసం వల్ల, ఒకదానితో చేరిక వల్ల ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారిపోవడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఎలాగైతే ఈ ధర్మం ఉన్నదో అలాగే ఒక గురువుని ఒక శిష్యుడు ఆశ్రయిస్తే గురువు లక్షణములన్నీ శిష్యుడికి వస్తాయి అని అంటారు. అంతేకాదు ఒక భక్తుడు తాను ఎవరినైతే ఉపాసించాడో ఆ ఉపాసించినప్పుడు ఆ తాను ఉపాసించేటువంటి దేవత యొక్క రూపం తానే అయిపోతాడు. ఇక్కడ ప్రహ్లాదాదులు చెప్పినటువంటి ఆ విషయాల్లో నేనే ఈ సృష్టిని చేశాను, నేనే లయం చేస్తున్నాను అని చెప్పడంలో ఉద్దేశం, అక్కడ ప్రహ్లాదుడు నిరంతరం భగవంతుడిని ధ్యానం చేసి తనలోనే భగవంతుడు చేరి ఉండడం వల్ల తనలో చేరి ఉన్నటువంటి భగవంతుడితో కలిసి ఉన్నటువంటి భగవంతునితో ఆవహింపబడినటువంటి ప్రహ్లాదుడు భగవద్రూపం తానే అయి తాను చెప్పేటువంటి మాటలుగా అక్కడ చెప్తారు. అదేవిధంగా ఇక్కడ నమ్మాళ్ళ వాళ్ళు ఒక తల్లి అవస్థలో ఉండి చెప్పేటువంటి మాట, ఒక స్నేహితురాలి పద్ధతిలో చెప్పేటువంటి మాట, నాయకురాలుగా ఉండి చెప్పేటువంటి మాట, ఇలాంటి నియమాలను పాటి ఇలాంటి పద్ధతిలో ఈ పాశురాలు మనకు కొన్ని కనిపిస్తాయి తిరువాయుమి ప్రబంధంలో. దాంట్లో నాయికావస్థలో చెప్పినటువంటి పాశురములుగా 5వ శతకంలోని ఈ 9వ దశకాన్ని మొత్తాన్ని కూడా మనకు చెప్పారు. ఇలాగే కొన్ని పాశురాల్లో ఆయన చెప్పడం జరుగుతుంది. 9వ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ 9వ పాశుర అర్థాన్ని మనం భావన చేద్దాం. కయల్వలై పూరిప్పయాంగండు కైదయ కూడుంగలో కుయలెన్నయాళుమెన్న కుళిలిశోలయుల్ తేనరుంది మళలై వరివండుహళ్ ఇషైపాడుం తిరువల్లవాళ్ షుయలిన్మలి శక్కర పెరుమానదు తొల్లరుళే. భగవంతుడు గొప్ప దయామూర్తి, దయాస్వభావుడు ఆయన. ఆయన దయ ఎలాంటిదంటే స్వాభావికమైనటువంటి దయ, స్వతసిద్ధంగానే దయాళువు పరమాత్మ. అసలు ఈ ప్రపంచమంతా కూడా ఏర్పడిందంటేనే, భగవంతుడు ఇంత ప్రపంచాన్ని సృష్టించాడంటేనే అది ఆయన యొక్క దయా విశేషమే అని అంటారు పెద్దలు. అంటే అలాంటి పరమ దయాళువైనటువంటి స్వామి యొక్క దయ, ఎంబెరుమానదు శక్కర పెరుమానదు తొల్లరులే, ఆయన యొక్క దయను ఎప్పుడు నేను అనుభవిస్తాను అని చెప్తూ ఇక్కడ నమ్మాళ్ళవారి నాయిక తిరువల్లవాడిలో ఉన్నటువంటి స్వామి యొక్క అనుగ్రహం తనకెప్పుడు కలుగుతుందో అని, ఆ పెరుమాళ్లను తాను సేవించేటువంటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని, అంతేకాదు ఇంతవరకు ఆ స్వామితో కలిగినటువంటి విరహం వల్ల ఏర్పడినటువంటి శారీరక కార్ష్యం ఏదైతే ఉందో ఆ కృషత్వం అనేటువంటిది తొలగిపోయి ఎప్పుడు పరిపూర్ణంగా తాను మారిపోతాను అని తన చెలికెత్తెలతోటి మాట్లాడేటటువంటి మాట అన్నమాట. తన చెలికెత్తెలతో అంటున్నారు నమ్మాళ్ళ వాళ్ళు, కయల్వలై పూరిప్పయాంగొండు కైదయ కూడుంగలో. ఏ రోజు ఆ స్వామిని నేను సేవిస్తాను అంటే ఏ విధంగా సేవించాలి అని అంటే చెప్తున్నారు ఇక్కడ, కయల్వలై పూరిప్పయాంగండు. కయల్వలై చేతులకు ఉండేటువంటి గాజులు, అవి చక్కగా చేతులకే అమరి ఉండేట్లుగా ఉంచుకొని ఎప్పుడు నేను స్వామిని సేవిస్తాను అని. ఇక్కడ ఈ కయల్వలై అని చెప్పడంలో ఒక గొప్ప లక్షణం కూడా మన పెద్దలు చెప్తారు. ఎప్పుడైతే భగవంతునితో సంబంధం ఏర్పడుతుందో ఆ సంబంధం వల్ల మనకు కొన్ని కొన్ని ఆభరణములు ఏర్పడతాయి. అవేమిటి అని అంటే, బద్ధేనాంజలిన నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదిన అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. కులశేఖరాజు వారు అనేటువంటి వారు చెప్తారు ఈ చేతులకి ఆభరణములేమిటి స్వామి, ఈ చేతులకి ఆభరణం ఏమిటంటే నిరంతరం నిన్ను సేవించడం. బద్ధేనాంజలిన అంజలి ముద్రను, ఈ రెండు చేతులను ఇలా గనక ఇలా జోడిస్తే స్వామి సన్ని నీ సన్నిధికి వచ్చి ఈ రెండు చేతులు గనక జోడిస్తే అది నా చేతులకి పెట్టినటువంటి కంకణములు అన్నమాట. బద్ధేనాంజలిన నతేన శిరస,
నా శిరస్సుకు కిరీటం కావాలి. శిరస్సుకు ఉండేటువంటి కిరీటం ఏమిటి అంటే నతే నా శిరస, ఇలా రెండు చేతులు జోడించి తలక ఇలా ఉంచితే, ఆ ఉంచినప్పుడు నీ పాదాలకు నా శిరస్సు తగిలితే అదే నా శిరస్సుకు ఆభరణం, అదే కిరీటం. నతే నా శిరస గాత్రై సరోమోద్గమై, ఇక నా దేహం మొత్తం మీద వెంట్రుకలు ఉంటాయి. ఎప్పుడైతే నీ పాదముల యందు నా శిరస్సు వెంచి మొక్కానో, మొక్కగానే నీ పాద స్పర్శ వల్ల నా దేహానికి గొప్ప ఆనందం కలిగి ఆ పులకరింత అనేటువంటి దానివల్ల రోమములన్నీ కూడా నిక్కపొడుచుకుంటే, అలా నిక్కపొడుచుకున్నటువంటి ఆ రోమములు అనేటువంటివి నాకు దేహానికి ఉండేటువంటి ఆభరణం లాంటివి, అవన్నీ అవే ఆభరణాలు. నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన, ఇప్పుడు ఇంకా నేను ఎప్పుడైతే ఇంత ఆనందం వచ్చిందో ఆ ఆనందంలో ఆ పులకింతలో కంఠం గద్గదం అయిపోతుంది. కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబున, నేత్రముల నుండి ఆనంద బాష్పాలు అలా రాలుతూ ఉంటాయి. ఇవన్నీ కదా ఆభరణాలంటే. భక్తులైనటువంటి వాళ్ళకి ఆభరణాలు బంగారపు వస్తువులో లేకపోతే బ్రాస్లెట్లో మొదలైనటువంటి ఉంగరాలో ఇవి కావన్నమాట. వాళ్ళకి ఆభరణాలు ఏమిటంటే ఇవే ఆభరణాలు. స్వామిని రెండు చేతులతో సేవించడం అనేటువంటిది, చేతులకు ఉండేటువంటి కంకణాలు దేహానికి ఉండేటువంటి కవచం అలాంటిదని దానికే మనకు చెప్తారు. రోమాంచమనే ఘనకంచుకము రామ భక్తి అనే ముద్ర బిళ్ళయు రామనామను వరఖడ్గమీవి రాజిల్లునయ్య త్యాగరాజునికి బంటూ రీతి కోలు వియ్యవయ్య రామ. రోమాంచమనే ఘన కంచుకము, దేహానికి మనం చొక్కా తొడుక్కుంటాం కవచం, అది కవచం అంటాం. ఆ చొక్కా అనేటువంటిది ఏమిటి అని అంటే త్యాగరాజస్వామి వారు చెప్తున్నారు, ఘన కంచుకము రోమాంచమనే ఘన కంచుకము. రోమాంచం అంటే ఒళ్ళు ఒంటి మీద ఉండేటువంటి రోమములు భక్తితోటి నిక్కపొడుచుకోవడం అనేటువంటిది ఇక్కడ ఘన కంచుకము. రామభక్తి అనే ముద్రబిళ్ళ, నా మెడలో పెట్టుకునేటువంటి లాకెట్ ఏమిటి అని అంటే అది రామభక్తి అనేటువంటి ముద్రబిళ్ళ. రామనామమనే వర ఖడ్గము, నా చేతిలో నేను ధరించేటువంటి ఆయుధం అంటూ ఏదన్నా ఉంటే అది రామనామం అనేటువంటి ఖడ్గము. ఇవన్నీ కూడా నాకు కావాలి అని త్యాగరాజస్వామి వారు ఆ కీర్తనలో ప్రార్థిస్తారు. అంటే భక్తులైనటువంటి వారికి ఆభరణములు ఏమిటి అంటే స్వామివారి యొక్క భక్తిపూర్వకమైనటువంటి సేవకు తగినటువంటివే కదా, ఆయన సేవయే కదా మనకుండేటువంటి ఆభరణములు అంటే. కనుకనే ఇక్కడ నమ్మాళ్ళవార్లు కయల్వలై పూరిప్పయాంకొండ, స్వామి నా చేతులకు ఉండేటువంటి ఉన్నాయే ఇంతవరకు కూడా కయల్వలై ఆ చేతికి ఉండేటువంటి ఆ గాజులు జారిపోతున్నాయి, స్వామితోటి విరహం వల్ల కృషించిపోతోంది ఈ నాయిక, అంటే కృషించిపోవడం తాను చిక్కిపోయిందనమాట. అంటే స్వామితో ఎప్పుడూ కూడా మనకు ఆనందం కలిగినప్పుడు, చక్కగా ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉండేటువంటి దేహస్థితికి, అనారోగ్యంగానూ బాధలతోనూ ఉండేటువంటి దేహస్థితికి తేడా ఉంటుంది కదా. కనుక ఇక్కడ నమ్మాళ్ళవార్లు స్వామి యొక్క విరహంలో ఉన్నారు. ఆ విరహంలో ఉండేటువంటి నాయిక చేతులుగా ధరించినటువంటి గాజులు ఈ విరహంలో విరహ పరిస్థితిలో ఏమైపోయింది, జారిపోతుందిట. అంటే ఇవేమైపోయినాయి అంటే ఇవి ఇక్కడ పెట్టుకునేటువంటి గాజులు అనేటువంటివి బాగా లావైపోయి గాజులు అనేటువంటి కంఠాభరణాలలాగా అనిపిస్తున్నాయి. అంటే ఇవి గాజులు చేతికి పట్టడం లేదు అన్నమాట, అంటే చేతిలోంచి జారిపోతున్నాయి, చేతిలో ఉండకుండా జారిపోయేట్లుగా ఉన్నాయి. అలాంటిది నీ యొక్క సంశ్లేషం వల్ల, స్వామి నీ యొక్క సంశ్లేషం వల్ల కయల్వలై పూరిప్ప, చేతికి ఉండేటువంటి గాజులు పూర్ణమైపోవాలి. అంటే ఈ గాజులు అనేటువంటివి చేతికి పట్టాలి, చక్కగా అమరాలి అని కోరుకోవడం అనమాట. కయల్వలై పూరిప్ప యాంగొండు కవితయక్కూడుంగలో, ఏ రోజు నిన్ను సేవిస్తామో కదా, కయల్వలై పూరిప్పయాంగొండు కవితయక్కూడుంగలో కుయలెన్న యాయుమెన్న కుళిరిశోలయులు తేనరుంది. ఇక అలా స్వామి మేము ఎప్పుడు సేవిస్తాం, ఓ సఖీలారా నేను ఆ స్వామిని నా చేతులు చక్కగా గాజులు పట్టేట్టుగా ఉండేట్లుగా నేను చక్కగా పరిపూర్ణమై ఆ స్వామిని ఎప్పుడు సేవిస్తానో కదా, ఈ తిరువల్లవాడి దివిదేశంలో వేయించేసి ఉండేటువంటి స్వామిని నేను ఎప్పుడు సేవిస్తానో కదా అని అనుకుంటూ, ఈ తిరువల్లవాడి దివిదేశం ఎలాంటిది అంటే కుయలెన్న యాయుమెన్న కుళిరి శోలయులు తేనరుంది,
చల్లనైనటువంటి ఈ దివ్య దేశంలో చల్లదనమే ఈ ప్రాంతమంతా కూడా ఉన్నది. ఎక్కడ చూసినా చక్కగా పుష్ప సమృద్ధి, తోటలు ఇవన్నీ కూడా సమృద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి తుమ్మెదలన్నీ కూడా చక్కగా అక్కడ ఉండేటువంటి పూలలో ఉండేటువంటి మధువుని పానం చేసి అవి చక్కగా గానం చేస్తున్నాయి. ఆ గానం ఎలా ఉంది అంటే, కుయలన్నా యాళుమెన్నా, వేణుగానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, వీణాగానం వింటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ వేణుగానము వీణాగానము రెండింటినీ కూడా ఇక్కడ ఉండేటువంటి తుమ్మెదలే ఇక్కడ ఉండే అవే గానం చేస్తుంటే ఆ విధమైనటువంటి అనుభూతి కలుగుతున్నాయి. అంటే ఇక్కడ ఆ ప్రాంతము అలాంటి గొప్ప సర్వశోభనంగా ఉన్నది అని చెప్పడం ఒక భావం అయితే, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి తిరియక్కులకు కూడా గొప్ప ఆనందం ఉన్నది అని చెప్పడం, ఆ తిరువల్లవాయు దివిదేశంలో ఉండేటువంటి భగవంతుని యొక్క సంశ్లేషం వల్ల తుమ్మెదలు ఝూంకరిస్తున్నప్పటికీ ఆ తుమ్మెదల ఝూంకారం కూడా ఒక వేణునాదంలాగా ఒక వీణాగానంలాగా వినిపిస్తోంది అని అంటే, భగవత్ సంబంధం అనేటువంటిది భక్తుడికి ఎంత గొప్పతనాన్ని కలుగు చేస్తుంది అనేటువంటిది. అంటే భగవంతుడు తలుచుకుంటే ఒక గడ్డిపోచని బ్రహ్మాస్త్రంగా చేయగలడని రామావతారంలో తెలియలేదా? రామచంద్రమూర్తి కాకి మీద దర్భపోచను అభిమంత్రించి వేస్తే ఆ దర్భపోచయే బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాస్త్రమైంది. అంటే భగవంతుని యొక్క సంబంధం వల్ల ఇంత చిన్నవాడు కూడా ఎంతో గొప్పవాడు కాగలడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అయితే తిరువల్లవాయ అనేటువంటి దివ్యదేశంలో ఉండేటువంటి మధుపానమత్తములైనటువంటి ఆ తుమ్మెదలన్నీ కూడా ఝూంకారం చేస్తుంటే వీణాగానంలాగా వేణుగానంలాగా ఉంది. అలాంటి గొప్పతనం కలిగినటువంటి దివ్యదేశంలో మయలై వరివండుహ లిషైపాడు తిరువల్లవాయ్ షుయలిన్మలి శక్కర పెరుమానదు తొల్లరులే, చక్రధారి అయినటువంటి ఆ స్వామి యొక్క గొప్ప కృప మన మీద ప్రసరించి ఆ కృప వల్ల ఆయన మనల్ని కనుక సంశ్లేషించుకుంటే ఆయనతో కలయిక వల్ల నేను వేసుకున్నటువంటి గాజులు కూడా చక్కగా పరిపూర్ణమై అందాన్ని ఇస్తే ఆయన ఎప్పుడు సేవిస్తానో కదా అని తన మానసిక భావనను తన చెలికత్తెలతోటి నమ్మాళ్వార్లు దీంట్లో పంచుకుంటూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం மலை பூரிப்பழல் வளை பூரிப்ப யாம் கண்டு கை தொழக்கூடும் கொலோ குழல் என்ன யாழும் என்ன யாழும் என்ன குளிர் சோலையுள் தேனருள்தி சோலையுள் தேனருள்தி தேனருள்தி மழலை வரிவண்டுகள் இசை பாடும் வண்டுகள் இசை பாடும் இசை பாடும் திருவல்லவாழ் சுழலின் மலி சக்கர பெருமானது தொல்லருளே ஆழ்வார் திருவடிகளே சரணம். ஓ